పులివెందులలో హైటెన్షన్ నడుస్తూ ఉంది టీడీపీ దెబ్బకి వైసీపీకి చుక్కలు కనిపించాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డా అయినటువంటి పులివెందులలోనే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల్ని తరిమి తరిమి అక్కడి నుంచి పంపించి వేశారు ఇంతకీ అసలు ఏం జరిగింది వైసీపీ నాయకులు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో సబ్స్క్రైబ్ చేయించండి ఇక విషయానికి వస్తే పులివెందులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా పులివిందుల పులి పులివిందుల సింహం పులివిందుల బిడ్డ గడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లోనే భారీ షాక్ తగిలింది అక్కడ వైసీపీ నాయకుల్ని తరిమి తరిమి కొడితే టీడీపీ కార్యకర్తల దెబ్బకి అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు పోలీసుల సహకారం ఉన్నా అధికార అండ ఉన్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒడబుడుచుంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు పులివెందులకి వస్తే ఎందుకు భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి పోలంగల్ల సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టకూడదు అని చెప్పి పోలీసులతో ఎందుకు అడ్డంకులు కల్పిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడు ఇదే ఇదే విధంగా చేసి ఉంటే నీ బతుకేమయ్యేది నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఉండేవాడివా ముఖ్యమంత్రి అయి ఉండేవాడివా నీ పార్టీ అనేది ఒకటి ఉండేదా ఇవాళ నీ పులివెందులను నిజంగా అంత అభివృద్ధి చేస్తుంటే పులివెందులకి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి పులివెందులు నువ్వు పీకింది ఏమన్నా ఉందా అంటే చేపల కొట్టు చికెన్ కొట్టు మటన్ మటన్ కొట్టు తెచ్చేది జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఒక ఐటీ ఐటీ కంపెనీ తెచ్చాను ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ తెచ్చాను ఇక్కడ రోడ్లు వేపించాను ఇక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చానని చెప్పకుండా ఎప్పుడన్నా మనం కలవగన్నామా పులివెందుల్లో కూడా చేపల మార్కెట్ ఉంటుందని చేపలు తింటామని అంటే సిగ్గులేదా మీకు పులివెందుల్లో ఎప్పుడు నువ్వు చేపల మార్కెట్ పెట్టేదాకా పులివెందుల్లోకి చేపల టేస్టే తెలీదా చేపలే తినలేదా ఇటువంటి పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి కాబట్టే నువ్వు పులివెందులకి చంద్రబాబు నాయుడు గారు వస్తే నీ భాగవతం బయటపడితే ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రజల్లోకి వెళితే నీకు ఓటం భయం పట్టుకున్నటువంటి నువ్వు పులివెందుల్లో కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టకుండా తీసేపిస్తూ ఉంటే ఇవాళ ఇన్నాళ్ళు ఈ అరాచకానికి ఎదురు తిరిగి మొన్న నిన్నగాక మొన్న పులివెందుల్లోని బాబాయిని ఓడించి సరే ఆ బాబాయిని మీరే వేసేసుకున్నారనుకోండి అది మీ ఫ్యామిలీ గొడవ దా అది వేరే సబ్జెక్టు కానీ నీ బాబాయిని మొట్టమొదటిసారి బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా ఓడిస్తే ఆ తర్వాత ఇప్పుడు అదే పులివెందుల నుంచి రాంగోపాల్ రెడ్డి నీకు పులివెందుల్లో కూడా ఓట్లు పోయే విధంగా రాంగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈ దెబ్బకి మైండ్ బ్లాక్ అయినటువంటి నువ్వు పులివెందులకి చంద్రబాబు నాయుడు రాకూడదని అడ్డంకులు కల్పిస్తూ అక్కడ సభకి పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటే పులివెందుల పోలంగల్ సర్కిల్లోనే ఇవాళ నీకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు కటౌట్లు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ వేల మంది జనం చంద్రబాబు నాయుడు గారు రాక కోసం ఈ పులివెందులు నియోజకవర్గంలోనే ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ పులివెందుల అని చెప్పి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నువ్వు పులివెందుల ప్రజలకు కూడా పీకింది ఏమీ లేదు కాబట్టి మీరు ఇడుపులపాయలో వందల ఎకరాలు ఆ పులివెందుల ప్రజలవే గతంలో దోచుకొని మీరు ఆక్రమించుకొని మీరు అనుభవించారు కాబట్టి ఇన్నాళ్ళు ప్రజల్ని భయపెట్టో బెదిరించో ఇంకో రకంగానో మీరు పులివెందుల నుంచి గెలిచారు కానీ నిజంగా మీరు ప్రజారంజకంగా పరిపాలించో పులివెందుల్ని అభివృద్ధి చేసో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఎందుకు భయపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ కన్నా పర్యటనకు పోవాలంటే రోడ్డు మీద వెళ్ళలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు ప రోడ్డు మీద వెళ్ళాల్సి వస్తే పరదాలు కట్టుకునేటువంటి పరిస్థితి ఒకవేళ హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే కింద చెట్లు కొట్టేసేటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటే ఇవాళ ఒకవైపు లోకేష్ గారు పాదయాత్రతో ప్రజల మధ్య నిత్యం నడుస్తూ ఉంటే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు విశ్రాంతి లేకుండా ప్రజల మధ్యకి వెళ్ళి ఇదేం కర్మ రాష్ట్రానికి అని నీ వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి కర్మని ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు నువ్వు ప్రజారంజకంగా పరిపాలిస్తుంటే ప్రజల్లోకి పోవడానికి ఎందుకు భయపడుతున్నావు పులివెందుల్లో అయినా నువ్వు స్వేచ్ఛగా తిరిగే పరుస్తుందా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పులివెందుల్లో కూడా నీ ఓటమి ఖాయమైపోయింది దానికి ముఖ్య కారణం నీ తండ్రి రాజశేఖర రెడ్డికి ఒక ఒక రాముడికి లక్ష్మణుని లాగా అండగా నిలబడినటువంటి వ్యక్తి వివేకానందరెడ్డి అటువంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా వాళ్ళ ఇంట్లో మీ బాబాయి మీ బాబాయి కొడుకు అవినాష్ రెడ్డి అండ్కోని అనుచరులు శివశంకర్ రెడ్డి అందరూ కలిసి నరికి 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 చంపితే నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తూ చివరికి నీ బాబాయి కూతురు అయినటువంటి సునీతారెడ్డిని చనిపోయినటువంటి నీ బాబాయిని వాళ్ళ క్యారెక్టర్ని నీచంగా చిత్రీకరిస్తుంటే ఇవాళ నీ బాబాయిని నువ్వే వేసేసావనేది ప్రజలకి అర్థమైపోయిన తర్వాత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వేసేసాడు లోకేష్ గొడ్డలిచ్చాడు బీటెక్ రవి నరికాడు రక్తం ఆదినారాయణ రెడ్డి తుడిచాడు అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చినటువంటి నువ్వు మొత్తం చేసింది మీరే మీ కుటుంబమే నీవు నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీఏ వాళ్ళందరికీ నువ్వు అండదండలు ఇస్తున్నావని తెలిసిన తర్వాత పులివెందులలో నీ ఓటమి ఖాయమైపోయింది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ సభని అడ్డుకోవాలని చెప్పి నువ్వు వైసీపీ నాయకుల్ని పంపిస్తే టీడీపీ కార్యకర్తలు తిరగబడితే పోలంగల్ సర్కిల్ నుంచి పారిపోయారు ఇవాళ వైసీపీ నాయకులు